ప్రైజ్ ది లార్డ్. కరోనా 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 అనే వ్యాధి ప్రపంచ దేశాలని భయకంపితం చేస్తూ ఉంది. ఈ కరోనా అనే వ్యాధి వచ్చిన వెంటనే ఇది బయటపడదు. కరోనా ఈ వ్యాధి సోకిన వ్యక్తికి 14 రోజులు దాకా ఏ విషయం కూడా తెలియకపోవటం అనేది విచారకరం. అయితే కొన్ని కొన్ని లక్షణాలు సింటమ్స్ కనపడినప్పుడు ఖచ్చితంగా మనం వైద్యులను సంప్రదించాలి. ఈ కరోనా సోకిన వ్యక్తి వచ్చే లక్షణాలు 1 నుంచి 9 రోజుల్లో వచ్చే లక్షణాల గురించి నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. మొదటిగా ఈ కరోనా సోకిన వ్యక్తి వచ్చే లక్షణాలు 14 రోజుల్లో పూర్తిగా బయటపడింది. ఈ 14 రోజుల్లో 1 నుంచి 9 రోజుల వరకు చేసే ఆ లక్షణాల గురించి నేను మాట్లాడతాను. 1 నుంచి 3 రోజుల వరకు ఒకవేళ కరోనా అనే వైరస్ తాకినప్పుడు సోకినప్పుడు, ఇది మనకి సింగపూర్ ఆరోగ్య శాఖ వారు విడుదల చేసిన వారు, నా సొంత ఆలోచన కాదండి, సింగపూర్ ఆరోగ్య శాఖ వారు విడుదల చేసినటువంటి వివరాలు మీకు చెప్తున్నాను. వైరస్ సోకిన వ్యక్తి 1 నుంచి 3 రోజులు, అంటే 1 నుంచి 3 రోజుల్లో ఎలా ఉంటుంది పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, సాధారణ జలుబు ఫ్లూ లక్షణాలు ఉంటాయి. సాధారణ జలుబు ఫ్లూ లక్షణాలు ఉంటాయి. రెండోది కొద్దిగా జ్వరం వస్తుంది, కొన్నిసార్లు స్వల్పంగా గొంతు నొప్పిగా అనిపిస్తుంది. మూడోది రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి అతిసారం వికారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాలుగోది బాధితులకు ఈ దశలో ఆకలి సాధారణంగానే ఉంటుంది. ఈ నాలుగు లక్షణాలు 1 నుంచి 3 రోజుల వైపు ఈ 4 లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. నాలుగవ రోజు వచ్చేసరికే మొదటిగా గొంతు నొప్పి తీవ్రమవుతుంది. గొంతు నొప్పి తీవ్రమవుతుంది 4వ రోజు వస్తుంది. ఆ తర్వాత స్వరం జీరగా మారిపోతుంది 4వ రోజు జరిగే లక్షణాలు. 36.5 డిగ్రీలు టెంపరేచర్ ఉంటుంది. ఆహారం తీసుకునే విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. తలనొప్పి అతిసారం ప్రభావం ఉంటుంది 4వ రోజు. 5వ రోజు పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతాయి. గొంతు నొప్పి తీవ్రమవుతుంది. తినటానికి త్రాగటానికి చాలా ఇబ్బంది పడతారు. మాట్లాడేందుకు కూడా అవస్థలు పడాల్సి వస్తుంది. శరీర అవయవాలు కదిలించడం కష్టంగా మారుతుంది. శరీరం అంతా నీరసం అయిపోతుంది. కీళ్ళ నొప్పులు మొదలవుతాయి 5వ రోజు. 6వ రోజు విషయాలు నేను చెప్తున్నా. 6వ రోజు జ్వరం 37 డిగ్రీలు సాధారణంగానే ఉంటుంది. గొంతు నొప్పికి తోడుగా పొడి దగ్గు మొదలవుతుంది. ఆహారం తీసుకోవడం మాట్లాడడం అతి కష్టమైపోతుంది. శరీరం పూర్తిగా అలసి వికారం అయిపోతుంది. కొన్నిసార్లు ఊపిరి సరిగ్గా ఆడదు. కీళ్ళ నొప్పులు పెరిగిపోయి చేతి వేళ్ళ వరకు విస్తరిస్తాయి. వాంతులు విరేచనాలు తీవ్రమవుతాయి ఈ దశలు. 7వ రోజు జ్వరం 38 డిగ్రీలు వస్తుంది. జలుబుతో కూడిన దగ్గు అధికమైపోతుంది. కీళ్ళ నొప్పులు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు తీవ్రంగా ఉంటాయి 7వ రోజు. 8వ రోజు శ్వాసక్రియలో చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే ఊపిరి తీసుకోవడం కష్టతరమైపోతుంది. ఊపిరితిత్తులు, ఛాతి భాగం చాలా భారంగా మారుతుంది. దగ్గు, తలనొప్పి, కీళ్ళ నొప్పులు మరింత పెరుగుతాయి. జ్వరం 38 డిగ్రీలు దాటిపోతుంది. 9వ రోజు పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారిపోతాయి. ఇలాంటి లక్షణాలు ఏ వ్యక్తికైనా కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోండి. ఇలాంటి లక్షణాలు ఎవరికైనా కనపడితే ఖచ్చితంగా పరీక్ష చేయించుకోవాలి. ఖచ్చితంగా కొన్ని ప్రమాదాల సూచనలు ఏంటంటే, కరోనా వైరస్ సంబంధించిన కొన్ని ప్రమాద సూచనలు, ఛాతి నొప్పి, పెదాలు, ముఖము నీలంగా మారిపోవడం, జ్వరము, దగ్గు, ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కానీ ఈ 9 రోజుల్లో జరిగేటువంటి ఈ లక్షణాలు ఇవి కరోనా కిందకి వస్తాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లక్షణాలు కనుక మీలో కనుక ఉంటే ఖచ్చితంగా మీరు వైద్యులను సంప్రదించి దయచేసి ఈ యొక్క కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని ప్రేమతో మీకు
మనం చేస్తున్న ఇలాంటి వ్యక్తులు మీకు ఎవరైనా కనపడినప్పుడు, ఇలాంటి పరిస్థితులు మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి 104 ఫోన్ చేయండి. అలాగనే 1902 కూడా మీరు కాల్ చేసి ఆ విషయాలు మీరు తెలియపరచవచ్చు. కనుక విషయంలో మరి ఖచ్చితంగా మీరంతా కూడా ఏకీపిస్తారని నేను ఆశిస్తున్నాను. మరొక విషయం ఏంటంటే, ఈ వ్యాధి ఏ వయసు వారికి వస్తుంది అనే విషయం కూడా ఇంత మాట్లాడతాను. ముఖ్యంగా ఈ వ్యాధి, ఈ కరోనా అనే వ్యాధి ఏ వ్యక్తులకు వస్తుంది అంటే, 10 సంవత్సరాలలోపు పిల్లలకి ఈ వ్యాధి సోకితే బతకటం కష్టమైపోతుంది. అలాగనే 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులకి బతకడం కూడా కష్టమైపోతుంది. కనుక ఖచ్చితంగా 20 సంవత్సరాలు దాటిన మీ తల్లిదండ్రులు కానీ, 10 సంవత్సరాల పిల్లలు కానీ మీరు చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ఇలాంటి వ్యక్తులకు తాకితే ఖచ్చితంగా మరణం అనేది సంభవించడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో మీరు కూడా అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాను. కొంతమంది కరోనా ఏంటో లక్షణాలు ఏంటో తెలియదు కొంతమందికి, కనుక లక్షణాల గురించి మీకు నేను ఎవరంతా దొరుకుతుంది కనుక ఇలాంటి లక్షణాలు కనపడినప్పుడు ఇలాంటి పిల్లల్ని, ఇలాంటి పెద్దవారిని చాలా దూరంగా మీరు లాక్డౌన్ పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని ప్రేమతో మీకు మనం చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, వైరస్ ఏ స్థలాల్లో ఎంతసేపు ఉంటుంది అనే విషయాన్ని మీతో నేను చెప్తాను. వైరస్ ఏ స్థలాల్లో ఎంతసేపు ఉంటుందంటే, గాల్లో, ఈ వైరస్ గాల్లో 3 గంటల సేపు బతుకుంటుంది. 3 గంటల సేపు ఈ గాల్లో ఈ వైరస్ బతుకుంటుంది. రెండోది రాగి, అంటే రాగి పాత్రలు కానీ రాగి ఉపత్తాల మీద కానీ 4 గంటల పాటు ఈ జీవి బతుకుంటుంది. ఆ తర్వాత అట్టపెట్లు, మన అట్టపెట్లు, బాక్సులు అట్టపెట్లు, ఈ అట్టపెట్ల మీద 24 గంటలు ఈ జీవి బతుకుంటుంది, ఈ వైరస్ బతుకుంటుంది. ఆ తర్వాత ప్లాస్టిక్, ప్లాస్టిక్ మీద 2-3 రోజుల వరకు బతుకుంటుంది. ప్లాస్టిక్ వస్తువులు పట్టుకున్నప్పుడు జాగ్రత్తగా వినండి, 2-3 రోజుల వరకు వైరస్ ఉంటుంది. కనుక ఇంకో విషయం ఏంటంటే, స్టీల్ మీద కూడా ఇచ్చిమిచ్చిగా 2-3 రోజులు కూడా బతుకుంటుంది. అంటే స్టీల్ మీద, అట్టపెట్టెల మీద 2-3 రోజుల వరకు ఈ కరోనా వైరస్ అనేది బ్రతికి ఉంటుంది. అట్టపెట్టెల మీద 24 గంటలు ఉంటుంది, రాగి ఉపరితలం మీద 4 గంటలు ఉంటుంది, గాల్లో 3 గంటలు ఉంటుంది. కనుక ఈ విషయాలు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి, అనేకులకి మీరు తెలియపరచాలని ప్రేమతో నేను మనం చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఫేక్ న్యూస్లు వస్తాయి, కొన్ని ఫేక్ న్యూస్, ఫేక్ న్యూస్లు కూడా మీకు చెప్పాలి. కొంతమంది ఫేక్ న్యూస్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు. అమెరికా వ్యాక్సిన్ కనిపెట్టేసింది, వచ్చే ఆదివారం రిలీజ్ అవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. కనుక అమెరికా వ్యాక్సిన్ అనేది ఇంతవరకు కనిపెట్టలేదు. ఈ కరోనా వ్యాధికి ఎంతవరకు వ్యాక్సిన్ అనేది ఇంతవరకు కనిపెట్టలేదు, ఇంకా ట్రయల్లోనే ఉంది అది. ఇంకా అట్లా ఈ వ్యాధి ఎట్ స్టార్ట్ అవుతుంది, ఎట్ వస్తుంది, ఈ క్రిమిలు ఎలా ఫాలో అవుతారని రీసెర్చ్ మీద ఉన్నారు కానీ, కనుక దీని విషయంలో ఇంకా వ్యాక్సిన్ అనేది కనపడలేదు, ఇంకా మెడిసిన్ అనేది ఇంకా పూర్తిగా కనిపెట్టలేదు. కనుక ఉపశమనం కొరకు కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ విషయంలో మీరందరూ కూడా ఫేక్ కంప్లీట్ న్యూస్ని ఎవరు కూడా పాటించొద్దని ప్రేమతో మీకు మనం చేస్తున్నాడు. కనుక ఖచ్చితంగా ఈ ఫేక్ విషయాలు మీరు వినాలి. ఎందుకంటే కొంతమంది నేను చూస్తున్నాను, ఇస్రాయేల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు కరోనాకి సంబంధించిన వ్యక్తి, కరోనాకి సంబంధించిన వ్యాధి లక్షణాలు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ట్రోల్ చేయడం జరిగింది. నేను చదువుతున్న మాట ఏంటంటే, ఇస్రాయేల్లో కూడా కరోనా అటాక్ అయింది. ఆ విషయంలో మరి కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. ఆ సలహాలు మీకు నేను వీడియో రూపంలో ఇప్పుడు చూపిస్తాను, దానికి అర్థం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇస్రాయల్ దేశంలో కేసులే నమోదు కాలేదు, ఇస్రాయల్ దేశంలో కరోనా రాలేదు అని చెప్తున్నారు. ఇస్రాయల్ దేశంలో ఇప్పటి వరకు 3035 కేసులు నమోదయ్యాయి కరోనా కేసు. ఇందులో 10 మంది చనిపోయారు, 10 మంది చనిపోయారు, 79 మంది రికవర్ అయ్యారు. గమనించండి, మీరు పెడితే కొంత ట్రోల్ చేస్తున్నారు, ఇస్రాయల్ దేశంలో కరోనా సోకలేదని ట్రోల్ చేస్తున్నారు, తప్పు. 3035 కేసులు ఇప్పటి వరకు నమోదైనవి, 10 మంది చనిపోయారు, 79 మంది రికవర్ అవడం జరిగింది. కనుక ఇలాంటి ఫేక్ న్యూస్ ఫార్వర్డ్ చేయొద్దు. My name is Naftali Bennett and I'm Minister of Defense of the State of Israel. I want to share with you the single most important insight of the entire corona epidemic. The most important thing, more than general social distancing, more than testing, more than anything else, is to separate old people
from younger people. The single most lethal combination is when a grandma hugs her grandson. Why is that? Because corona is a unique virus in the sense that it's way more lethal for old people than for young people. In many countries, zero young people died. In countries that many people died, you have 0% or 0.1% of folks under the age of 30 or 20, whereas old people over the age of 80 and 70, one out of seven of them that get the virus die. So what we need to do over the next period of time is take care of grandma and grandpa, but from far away, lots of WhatsApps and Skype and you name it. Bring them food, clean the box before you leave, and then they take it in their house. But do not enter the house, do not hug them, because you're risking them. Finally, people ask me, so will the old people have to be isolated forever? The answer is no. What will happen over the next few months, gradually the rest of the population, want it or not, the rest of the population is going to get the coronavirus. Most, the overwhelming majority of people that will get the coronavirus won't even know it. It'll take 3 or 4 weeks. They won't know they have the virus. And by the end of those 4 weeks, they'll be immune. It'll start with 0.1%, 1%, 5%, 20%. When it reaches just about 60, 70% of the population that will be immune, the epidemic is over, and then grandma and grandpa can come out. It might take a month, it might take 2 or 3 months, it might take a bit more, but that's the plan. Good luck. Take care of grandma and grandpa. Don't get near them. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇస్రాయేల్ లేదనే మాట అవస్థం. వారు ఇప్పటి వరకు వారు చెప్పిన మాట ఏంటంటే, ఆ విషయాన్ని మీకు నేను చెప్పడానికి సిద్ధంగా. ఇప్పటి వరకు ఇస్రాయల్ అధ్యక్షులు గారు ఏం చెప్పారంటే, ఆ ఈ కరోనా వ్యాధి అనేది ప్రతి ఒక్కరు లాక్డౌన్ పాటించండి. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులకి సపరేట్గా ఒక రూమ్ పెట్టండి. వాళ్ళ రూమ్లోంచి బయటకు రానియద్దు. దయచేసి మీ పిల్లలు కూడా వాళ్ళ దగ్గరికి రానియకూడదు. వారు సపరేట్గా ఒక ప్లేట్ పెట్టండి, సపరేట్గా వారికి భోజనం పెట్టండి. వాళ్ళకి పొరపాటును కూడా ఆ డోర్ తీసి డోర్ చివతలకు వాళ్ళు పొరపాటు రాకూడదు. వాళ్ళని లాక్డౌన్ చేయండి. అవసరమైతే మీ ఇళ్లలో ఉన్న 4 గదులుంటే 3 గదులుంటే మీ పిల్లల గదిలో మీరో గదిలో ఉండండి. తప్పనిసరిగా దూరం పాటించండి, తప్పనిసరిగా లాక్డౌన్ పాటించండి. ఇలాగ పాటించడం వల్లే ఇక వైరస్ను మనం అరికట్టగలుగుతాం. ఎవరు కూడా దయచేసి బయటికి పోకూడదు, ముఖ్యంగా వృద్ధుల్ని మీరు బయటికి పోనీయకండి అని చెప్పి విషయాలని అధ్యక్షులు వారు స్వయంగా మరి చెప్తున్నాడు. అధ్యక్షులు వారే కాదు, మరి అందరూ కూడా అన్ని దేశాల ప్రధానులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా విషయాలు అందరికీ తెలియపరచడం జరుగుతుంది. కనుక లాక్డౌన్ అనేది ఇక్కడ చాలా ప్రధానమైనది. కనుక లాక్డౌన్ పాటించగలిగితే నువ్వు క్షేమంగా ఉంటావు, కాదని వ్యతిరేకించి నువ్వు బయటకు వస్తే మాత్రం తప్పదు భారీ మూల్యం. కనుక ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి ఒక్కరు లాక్డౌన్ పాటించండి. అన్ని దేశాలు కూడా లాక్డౌన్ పాటిస్తూ ఉన్నాయి. కనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా నా యొక్క మాటలు మీరు వినాలని ప్రేమతో మీకు మనం చేస్తాం జరుగుతూ ఉంది. కనుక ఈ సమయంలో ఈ కరోనా వ్యాధి వస్తున్నప్పుడు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి, ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలి. మరి ఇమ్యూనిటీ పవర్ని మనం పెంచుకోవాలంటే ఏం చేయాలి అంటే, మనకు ముఖ్యంగా సి విటమిన్ కావాలి. సి విటమిన్తో పాటు ఏ విటమిన్ కూడా కావాలి. ఏ విటమిన్ ఎక్కడ దొరికిద్ది మనకంటే, ఏ విటమిన్ అనేది చిలకడ దుంప తినటం వల్ల, క్యారెట్ తినటం వల్ల, అలాగనే బొప్పాయికాయ తినటం వల్ల మీకు ఏ విటమిన్ అనేది మీ బాడీలో ఫామ్ అయింది. అర్థమవుతుందా? ఏ విటమిన్ కావాలి మనకి ముందు? ఏ విటమిన్ అంటే, ఏ విటమిన్? చిలకడ దుంప తినండి, లేకపోతే క్యారెట్ తినండి, లేకపోతే బొప్పాయికాయ తినండి. ఈ మూడు తినటం వల్ల మీకు ఏ విటమిన్ అనేది బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సి విటమిన్ కూడా కావాలి. మరి సి విటమిన్ తినాలి మనం. సి విటమిన్ ఎలా తింటామంటే, మెడికల్ షాప్లోకి వెళ్ళి సి విటమిన్ టాబ్లెట్ పెడితే వాళ్ళు ఇస్తారు, దాన్ని సప్లించుకోవచ్చు మనం. అలాగనే వేడి నీళ్ళల్లో నిమ్మకాయ బద్దని పిండుకొని తాగటం వల్ల కూడా సి విటమిన్ పెరిగిద్ది. లేదా ఒక జాంకాయ తినటం వల్ల 300 క్యాలరీస్ కలిగినటువంటి సి విటమిన్ ఈ బాడీలోకి ప్రవేశించింది. ఒక్క జాంకాయ తింటేనే పవర్ఫుల్ సి విటమిన్ అనేది వస్తాయి. కనుక విషయాలు గుర్తుపెట్టుకోండి. ఏ విటమిన్ తినాలంటే చిలకడ దుంప, లేకపోతే క్యారెట్, లేకపోతే బొప్పాసికాయ తినండి.
ఖచ్చితంగా తినండి, ఏ విటమిన్ మీ బాడీకి కావాలి. అలాగే సి విటమిన్, పోరాడే సి విటమిన్ ఉంది మన బాడీలో, రోగనిరోధక శక్తికి 100 రెట్లు పెంచగలిగిన సి విటమిన్. ఈ సి విటమిన్ కావాలంటే మెడికల్ షాప్లో సి విటమిన్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చుకొని సప్రించి తినండి. జాంకాయ ఒకటి తినండి, 300 క్యాలరీస్ వరకు సి విటమిన్ పెంచిద్ది అది. అలాగనే నిమ్మకాయ, నిమ్మకాయ కూడా సి విటమిన్ పెంచడానికి దోహదపడిద్ది. వేడి నీళ్ళల్లో నిమ్మరసం పిండుకొని సాల్ట్ వేసుకొని, లేకపోతే షుగర్ వేసుకొని, లేకపోతే తేనె కలుపుకొనైనా తాగండి. ఖచ్చితంగా మీ ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి పెరగటానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉండి తరచూ పాటించవలసిన విషయాలు సాధారణంగా ఫ్రూట్స్ మీరు తీసుకుంటాం అంటే ఖచ్చితంగా ఈ రోగ నిరోధక శక్తి కనుక మనం పెరిగుంటే ఈ కరోనా వైరస్ మన లోపలికి వచ్చినా అది ఏమీ చేయలేదు, తెల్లరక్కణాలు దాడి చేసి వాటిని చంపటం జరుగుతుంది. కనుక ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. రోగ నిరోధక శక్తి కనుక మనం తగ్గిపోతే తెల్లరక్తకణాలు అవయవమయం అయిపోతాయి. అప్పుడు వైరస్, ఈ కరోనా వైరస్ దాడి చేసినప్పుడు తెల్లరక్తకణాలు వేరే రక్తకణాలు చంపటం మొదలవుతాయి. కనుక ఈ విషయాన్ని మీరు గమనించి మన బాడీలో జరిగేటువంటి ఆ ఇమ్యూనిటీ పవర్ మనం పెంచుకోవడానికి, రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఖచ్చితంగా మీరు సి విటమిన్ అలాగే ఏ విటమిన్ అనేది ఖచ్చితంగా మీ బాడీలో ఉండాలి. ఈ విషయాన్ని చెప్పాను కనుక ఖచ్చితంగా మీరు పాటిస్తారని నమ్ముతున్నాను. ఇంకోటి విషయం ఏంటంటే మీరు చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఓకేనా? చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఖచ్చితంగా లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్తో మీరు చేతులు కడుక్కోండి. అలాగనే శానిటైజర్ ఉంటుంది, శానిటైజర్ ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మీరు పూసుకొని చేతులకు పూసుకొని ఆరిపోయింది కనుక శానిటైజర్ ఉపయోగించండి. ఖచ్చితంగా గంటకు ఒక్కసారి అయినా మీ చేతులు కడుక్కోవాలి. ఎంతసేపు కడుక్కోవాలంటే 20 సెకండ్ల వరకు కడుక్కోవాలి. గుర్తుపెట్టుకుని కొంతమంది వర్క్ గడిగేస్తుంటారు, తప్పు. 20 సెకండ్ల వరకు కట్టుకోవాలి, 20 సెకండ్ల వరకు కడుక్కోవాలి. 20 సెకండ్ల వరకు ఎట్ట కడుక్కుంటామండి? మరి 20 సెకండ్లు మాకు తెలియదు కదంటే 20 సెకండ్లను కడుక్కో, తప్పులేదు. కానీ 20 సెకండ్ల లోపు మాత్రం కడుక్కోకూడదు. ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను, 20 సెకండ్లు ఎలా అయిపోతాయి అనంటే మీరు ఆ లిక్విడ్ పోసుకొని శుభ్రంగా ఇట్ట స్టార్ట్ చేసినప్పుడు యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. 20 సెకండ్లు కరెక్ట్గా ఈ పల్లవిలో ఈ కొద్దిగా పాడితే 20 సెకండ్లు ఉంది కనుక ఎప్పుడు వాటర్ కడుక్కేసుకోండి. గంటకు ఒక్కసారి మీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకనంటే ఈ వైరస్ అనేది నీ చేతుల ద్వారే వెళ్తుంది. నీ చేతులు కడుక్కోవటం వల్ల వైరస్ తక్షణం చనిపోయింది. ఈ చేతులతో మనం చెవులో పెట్టుకుంటాం, ముక్కులో పెట్టుకుంటాం, కళ్ళల్లో పెట్టుకుని నోట్లో పెట్టుకుంటాం. కనుక ఈ చేతుల ద్వారా వైరస్ లోపలికి వెళ్ళింది. అదే దాని మార్గం. కనుక ఖచ్చితంగా మీరు గంటకి ఒక్కసారి 20 సెకండ్ల చొప్పున మీరు చేతులు కడుక్కోవాలి. ఏ డోర్లు మీరు చేసినా, ఏనప్పు డోర్లు వేసినా, మీరు ప్లేట్లు పట్టుకున్నా ఖచ్చితంగా మీరు ఇది కడుక్కోవాలి. శానిటైజర్ పెట్టి ఖచ్చితంగా మీరు కడుక్కోవాలి. ఇలా కడుక్కోవటం వల్ల మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని నేను తెలియపరుస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరు కూడా వీటిని పాటించండి. ఎవరికైనా దగ్గు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు కర్చీపు లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకొని దగ్గు వచ్చినా దులుపు వచ్చినా మీరు ఖచ్చితంగా కర్చీపు కానీ మీకు టిష్యూ పేపర్ కానీ మీరు అడ్డు పెట్టుకోండి. లేదా అవి లేనప్పుడు ఖచ్చితంగా దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా ఈ మోచేతిని అడ్డం పెట్టుకొని తుమ్ము కానీ దగ్గర వచ్చినప్పుడు ఈ మోచేతిని ఖచ్చితంగా మీరు అడ్డు పెట్టుకొని తుమ్మండి. దీనివల్ల ఎదుటివాడికి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. కనుక విషయాలను కూడా మీరు పాటించండి. ఖచ్చితంగా లాక్డౌన్ అనేది ఖచ్చితంగా మీరు తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే భయంకరంగా విస్తరించిపోతుంది ఈ మహమ్మారి. మీరు గమనించినట్లయితే మన భారతదేశము సెకండ్ స్టేజ్లోనే ఉంది. సెకండ్ స్టేజ్ని కంట్రోల్ చేయడానికే మన భారత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి లాక్డౌన్ సిస్టమ్ని ప్రకటించాయి. ఇంచుమించుగా ఏప్రిల్ 15 దాకా అంటున్నారు, కాదు ఒక 3 నెలల వరకు కూడా ఈ విషయాన్ని ఇది ప్రొలాంగ్ చేయబడటానికి అవకాశం ఉంటుంది. ఎన్ని నెలలు అయినా సరే ఖచ్చితంగా మీరంత లాక్డౌన్ పాటించండి. మీరు బయటికి వెళ్ళద్దు దయచేసి. మీరు అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి. వెళ్ళినోడు ఖచ్చితంగా ముఖానికి మాస్కులు కట్టుకోండి. ఖచ్చితంగా చేతికి శానిటైజర్ మీ జేబులో పెట్టుకోవాలండి. ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకుంటామండి. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. లాక్డౌన్ చేసుకోండి. ఎవరు నిర్లక్ష్యంగా మీరు వెళ్ళొద్దు. దయచేసి గమనించండి. 130 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. ఈ సెకండ్ స్టేజ్ని కంట్రోల్ చేయగలిగితే మనం ఖచ్చితంగా సేవ్ అయిపోతాం.
లేదని అజ్ఞానంగా బయటకు వచ్చి నిర్లక్ష్యంగా బయటకు వస్తే థర్డ్ స్టేజ్లో కనుక భారతదేశం వెళ్తే ఇంచుమించుగా చెబుతున్న మాట ఏంటంటే 30 కోట్ల మందికి వైరస్ సోకిద్ది, 10 లక్షల మంది చనిపోతారు అనే నిర్ధారణకు వచ్చింది డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. కనుక ఖచ్చితంగా అన్ని దేశాలు కూడా భారతదేశం మీద కన్నేసి వచ్చినాయి. అయ్యో భారతదేశంలో ఎందుకు ఇంతమంది నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి మన దేశం కోసం వాళ్ళ దేశాలు బాగా బాధపడుతున్నాయండి. కారణం ఏంటంట, మేము నిర్లక్ష్యం చేసి వ్యాధిని మేము తెచ్చుకున్నాం, ఎందుకు భారతదేశం నిర్లక్ష్యం చేస్తుందని చెప్పి మన దేశం మీద కూడా సానుభూతి తెలియపరుస్తున్నారు. కనుక నాయకం మీరు, నా ప్రియమైన మిత్రులారా, స్నేహితులారా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, నా భారతదేశ నివాసులారా, దయచేసి మీరు గమనించండి. మీరు ప్రతి ఒక్కరు లాక్డౌన్ పాటించండి, దూరదూరం మెయింటైన్ చేయండి, మీ చేతులు శుభ్రంగా కడుక్కొని ఖచ్చితంగా ఈ వ్యాధిని నివారించడానికి ఇది ఒకటే మార్గం. మీ యొక్క బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఖచ్చితంగా సి విటమిన్ అనే ఆ నిమ్మకాయ రసాన్ని 7 నెలల్లో తాగండి. ఆ తలాగానే జాంకాయ కూడా తినండి. ఏ విటమిన్ కోసం సిలకడ దుంప, క్యారెట్, అలాగే బొప్పాసుకాయ తినండి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోండి, శుభ్రంగా మీ చేతులు కడుక్కోండి, లాక్డౌన్ పాటించండి. పాలపేట తీసుకొచ్చి శుభ్రంగా కడిగి, కూరగాయలు కడిగి శుభ్రంగా మీరు వాడాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. ఖచ్చితంగా నా విషయాలు మీరు పాటిస్తారని నమ్ముతున్నాను. కనుక లాక్డౌన్ విషయంలో మన భారతీయులు చాలామంది పాటించలేకపోతున్నారు, చాలా చాలా విచారకరమైన విషయం. కనుక అందరికీ ఈ విషయాలు ఎవరైనా చేయండి, వ్యాధి లక్షణాల గురించి చెప్పాను, ఈ యొక్క వీడియో వినండి, షేర్ చేయండి, అనేకులకి ఈ విషయాన్ని తెలియపరిచి మన భారతదేశాన్ని కాపాడాలని ప్రేమతో మీకు నేను మనం చేయడం జరుగుతుంది. కనుక ఖచ్చితంగా మీరంతా కూడా విషయాలు మీరు షేర్ చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మరి కొన్ని విషయాలు భారతదేశంలో ఉన్నటువంటి విషయాలు, కొన్ని విషయాలు మన వైరస్ ఎలా చోకిందనే విషయాలు నేను చెప్తాను. ఇప్పటి వరకు మన భారతదేశంలో 887 కేసులు నమోదైనవి, 847 కేసులు నమోదైనవి, 20 మంది చనిపోయారు, 73 మంది రికవర్ అయ్యారు. ఇది అన్అఫీషియల్, అంటే చాలామంది టెస్టులు చేయించుకోరు, టెస్టులు చేయించుకుంటే కొన్ని వేల మంది బయటపడతారు. టెస్టులు చేయించుకుండా ఇంట్లో ఉన్నారు, దయచేసి నేను చెప్పిన లక్షణాలు మీకు కనపడితే ఖచ్చితంగా మీరు వెళ్ళి ఖచ్చితంగా టెస్ట్ చేసుకుని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. కనుక ఇది అన్అఫీషియల్గా ఇండియా టెస్ట్ చేయించుకోకుండా 887 కేసులేగా అనుకోబాకండి. అన్అఫీషియల్ది, అఫీషియల్గా టెస్టులు చెప్తే కొన్ని వందల మంది వేల మంది బయటపడతారు. కనుక ప్రజెంటు 887 ఉన్నారు, 20 మంది చనిపోయారు, 73 మంది రికవర్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. కనుక ఇంకా మీరు గమనిస్తే అమెరికా దేశాన్ని మనం గమనిస్తే 104,205 మంది కేసులు నమోదయ్యి, వీళ్ళు పర్ఫెక్ట్గా ప్రతి వ్యక్తిని టెస్ట్ చేయడం జరుగుతుంది. కనుక ప్రతిదీ టెస్ట్ చేస్తున్నారు. మన భారతదేశం ఇది లేదు, టెస్టింగ్ లేదు. కనుక వీళ్ళు ఇంటింటికి వెళ్ళి టెస్ట్ చేసి మరి ఆ రోగ లక్షణాలు ఉంటే తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కనుక 104,205 అమైంది ఈ వ్యాధి సోకింది, అందులో 1701 మంది చనిపోయారు, 1701 మంది చనిపోయారు, 2525 మంది రికవర్ అయ్యారు, మిగతా వాళ్ళంతా కూడా మెడిసిన్ తీసుకుంటూ జరుగుతుంది. తర్వాత మీరు గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా 5,97,262 కేసులు నమోదైంది, 5,97,262 కేసులు నమోదైంది. ఇందులో చనిపోయిన వారు 27,365 మంది, రికవర్ అయిన వాళ్ళు 133,363 మంది. ఇందులో మెడిసిన్ తీసుకుంటున్న వారు 412,975 మంది, డేంజరస్ జోన్లో ఉన్నవారు 23,559 మంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన లెక్కలు. కనుక ఇంకా పెరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి, రోజు రోజుకి వేలల్లో పెరుగుతున్నాయి. కనుక ఖచ్చితంగా భారతదేశం అనే కాదు, అన్ని దేశాల వారు లాక్డౌన్ పాటిస్తున్నాయి. కనుక ఖచ్చితంగా మనం లాక్డౌన్ పాటిద్దాం. ఖచ్చితంగా మీరు కూరగాయలు దూరం మీటింగ్ చేయండి, ఖచ్చితంగా మీరు మాస్కులు ధరించండి, శానిటైజర్ ఉపయోగించండి, లిక్విడ్ ఉపయోగించండి. ఏ విధంగా చేతనా సరే మిమ్మల్ని మీరు కాపాడుకుంటే మీ కుటుంబాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. కనుక ఖచ్చితంగా నేను ఇస్తున్న సలహా, లాక్డౌన్ ఖచ్చితంగా పాటించండి. ఎవరు నిర్లక్ష్యంగా రోడ్ల మీదకి రావద్దు. దయచేసి మీ అందరికి పేరున చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లాక్డౌన్ పాటించండి, మీ ప్రాణాలు కాపాడుకోండి. ఖచ్చితంగా ఈ విషయం అనేకులకు తెలియపరచండి. వీడియో షేర్ చేస్తే అనేకులకి ఈ విషయాన్ని తెలియపరచవలవుతారు. కనుక విషయాలను కూడా మీకు చెప్పాలని, తెలియపరచాలని, అవేర్నెస్ చేయాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. కనుక ఖచ్చితంగా మీ యొక్క ఆరోగ్యం కొరకు, మీ యొక్క దీవెన కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా
భారత క్షేమం కొరకు ప్రార్థన చేస్తుంటాను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కొరకు ప్రార్థన చేస్తున్నాము, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, కనుక మీరు కూడా ఇంట్లో ఉండి ప్రార్థన చేయండి, మిగతా వాళ్ళు క్రైస్తవులు ప్రార్థన చేస్తూ ఉండండి, ముస్లిమ్స్ హిందూస్ ఈ విషయాలు మీరు జాగ్రత్తగా పాటించాలని ప్రేమతో మీ సహోదరుడిగా ఎన్ఐసిసి జాతీయ అధ్యక్షుడిగా క్రిస్టియన్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ యాక్షన్ కమిటీ డైరెక్టర్గా జాన్సన్ నల్లపల్లి నేను విషయాలు మీకు తెలియపరచడానికి ముందుకు రావడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాలు మరలా మరలా విని మీరు అవేర్నెస్ అయ్యి అనేకులు అవేర్నెస్ పరిచి భారతదేశాన్ని కరోనా బారి నుంచి రక్షించాల్సిన బాధ్యత భారం మనమే ఉంది. కనుక లాక్డౌన్ పాటిద్దాం, చేతులు శుభ్రంగా కడుక్కుద్దాం, ఏసీ విటమిన్ని సేవిద్దాం, ఖచ్చితంగా దేవుడు భారతదేశాన్ని ఈ ప్రపంచ దేశాన్ని కరోనా బారి నుంచి దేవుడు రక్షించునుగాక. ఆమెన్, ఆమెన్, ప్రైజ్ లో.